ఏంటంటే ప్రతిపక్షం చేసేటువంటి ఉద్యమాలు ఎట్లా ఉండాలంటే వాళ్ళతో పాటు ఇంటింటికి వెళ్ళగలిగి చెప్పగలిగితే ఓకే, నో ఇష్యూ. లేదు అనుకున్నప్పుడు ఏం చేయాలా, ఏ నిరసన కార్యక్రమం ఒక టాపిక్ తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నట్టు ఒక గుంటలదో లేకపోతే ఒక కౌలు రైతులదో ఒక ఇప్పుడు తీసుకున్నట్టు ఇది ఆయనకి ఎవరు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, మంచి ఐటమే తీసుకుంటారు. అదేంటి రియల్ ప్రాబ్లం. ఇంకొకటి అతనికి అడ్వాంటేజ్ ఉంది, ఎందుకని తెలుగుదేశంకి వచ్చేటప్పటికి నువ్వేమి ఇచ్చావని అడుగుతారు. ఇప్పుడు ఇళ్ళ గురించి నేను మాట్లాడేటప్పుడు నువ్వే అడగట్టిచ్చేవారు నాయన అంటారు, గృహప్రవేశాలు కూడా చేయించు నువ్వు ఇవ్వలేదంటారు తెలుగుదేశం వాడు వీళ్ళు అడిగితే. అదే వీళ్ళు అడిగితే కనుక వీళ్ళు ఇంతకుముందు ఎప్పుడు గవర్నమెంట్లో లేరు కాబట్టి అంటే అదేమంటే టీడీపీ గవర్నమెంట్కి సపోర్ట్ అంటే అది లెక్కలోకి రాదు కదా, పబ్లిక్లోకి కొత్తగా వెళ్తున్నారు కాబట్టి వీళ్ళు చేసేదానికి శాంటిటీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇద్దరిని చూసేశారు, వీళ్ళు వస్తే చెప్పుకోవడానికి అవునమ్మా మేము లేదు కదా, మేము వస్తే చేసి పెడతాం, మేమైతే వదిలేయం వెంట వెంటనే చేసేస్తాం అని చెప్పచ్చు. వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకైనా ఇల్లే ఉన్నా ఒక రోజు నెట్ అనగానే వచ్చేసి రాదు. కాకపోతే ఏంటంటే ఈ ఒత్తిడి ఉండాలి డెమోక్రసీలో. ఇలా కనుక ఒక పార్టీ ఒత్తిడి చేయకపోతే వీళ్ళకి మళ్ళీ అనే తోలుమందం అయిపోతుంది. ఇప్పుడు గవర్నమెంట్కి ఏంటి తోలుమందం ఏమైపోయింది, ఇదివరకంతా ఫస్ట్ నవరత్నాలు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటూ వచ్చారు, తర్వాత లోపం వస్తున్న దాన్ని సరిచేసేటువంటి వ్యవస్థ లేదు వీళ్ళ దగ్గర. అదేమంటే అంత అద్భుతం నడిచిపోతుంది మీ కళ్ళకి కనబట్టలేదు అంటారు. అద్భుతాల్లో నుంచి ఇప్పుడు అనర్థం వైపుకి వెళ్తున్నారు, అది వాళ్ళ కళ్ళకి కనబడాలి. ఇప్పుడు ఇల్లు కట్టేస్తున్నారు ఎప్పుడప్పుడు ఒక ఇల్లు చూపెట్టేసి ఇంకేముంది కట్టేశారంటే అది చివరికి ఇప్పటికి కూడా 3/4 చోట్ల లెవలింగే చేయలే ఇల్లు కట్టుకోవడానికి, ప్లస్ వాళ్ళనే కట్టుకోమంటున్నారు.